हरि ओम शुभ वास्तु यूट्यूब चैनल प्रेक्षक स्वागत सुस्वागत नेनु मी वास्तु पंडित चंद्रचर्ल धनंजय स्वामी अंशं इंटी मूललो आ इंटी संतति पै एलांटी प्रभावं चूपिस्तुंदन्न अंशं ई रोजु इंटी मूललो ईशान्यमुनि गुरिंचि तेलुसुकुंदां इंटी मूललकु संतानमुनकु संबंधं उंदि ఈ రోజు ఈశాన్య మూల గురించి తెలుసుకుందాం ఈశాన్య మూల ఆ ఇంటి పెద్ద కుమారుడి స్థానము ఈశాన్యం లోపిస్తే మగ సంతానం లేకపోవడం అసలే సంతానమే లేకుండా పోవడం జరగడానికి అవకాశం ఉంది ఈశాన్య మూల ఎత్తుగా ఉన్న ఈశాన్యము తెగిపోయిన ఈశాన్యము మూతపడిన ఏ విధంగా ఈశాన్య దోషాలు ఉన్న పెద్ద కుమారుడు ఆ దోషాలు అనుభవించాలి ఇటువంటి ఇండ్లలో అమాయకులు మృతిభ్రష్టులు అనారోగ్యవంతులు చెడు అలవాట్లు వంటివి ఉన్నవారు తయారవుతారు కావున ఇంటిలోన కాంపౌండ్లోన ఈశాన్యం తగ్గకుండా కొంచెం పెరిగేలాగా చూసుకోవాలి బరువులు లేకుండా శుభ్రంగా ఉంచుకుంటే ఆ ఇంటి మగ సంతతి మంచి అభివృద్ధిలోకి వస్తుంది ఆ ఇంట కుమారులు లేని చోట యజమాని పైన కూడా ఈశాన్య ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది కావున ఇంటి పెద్ద సంతతి యజమాని యజమానురాలు మొదలగు వారు ఈశాన్యం విషయంలో చాలా జాగృతగా ఉండాలి ఈశాన్యం కొద్దిగా పెరిగిన స్థలంలో ఈశాన్యం పెరిగిన ఇంటిలో నివసించేవారు అదృష్టవంతులు పెద్ద పనులను కూడా సులభంగా చేయగలిగే నేర్పు ఈశాన్యం పెరిగిన వారికే ఉంటుంది ఈశాన్యం ఒక్కటి పక్కాగా సరిచేసుకుంటే చాలా వరకు మిగతా దోషాలు వాటంతటవే తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంది ఈశాన్యము ఎప్పుడు తడిగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలి ఈశాన్య దోషాలు లేకుండా చేసుకోవాలని మిమ్మల్ని కోరుతూ సంతానంపై ఈశాన్య ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి చాలా జాగృతగా ఈశాన్యాన్ని సరిచూసుకోవాలి ఏవైనా దోషాలు ఉంటే మంచి శుభ వాస్తు పండితుని ద్వారా ఆ దోషాలని సరిచేసుకోవాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి భూమానంద ఆశ్రమము మడకశిర హరి ఓం తత్సత్.